వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ గీతాంజలి ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ సిక్స్త్ క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లోని సెవెంత్ చాప్టర్ అవర్ కంట్రీ ఇండియా సో మెయిన్ మన ఇండియాలో ఫైవ్ ఫిజికల్ ఫ్యూచర్స్ అనేవి ఉన్నాయి ఏంటివంటే మౌంటైన్స్ ప్లేన్స్ ప్లాట్యూస్ కోస్ట్ అండ్ ఐలాండ్స్ ఇవి మేజర్ ఫైవ్ ఫిజికల్ డివిజన్స్ అనమాట సో వాటి గురించి డీటెయిల్గా చెప్తున్నాను ది గ్రేటర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రి యూ కెన్ సి మన నార్త్ ఇండియాలో ఉంటాయి ఇవి సో ఈ కలర్తో షేడ్ అయినవన్నీ హిమాలయాన్ రీజియన్సే అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ది నదర్ అండ్ గ్రేట్ ప్లెయిన్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా వాటిని నదర్ అండ్ గ్రేట్ ప్లెయిన్స్ అంటాము ఇవి ప్లెయిన్స్ ఫ్లాట్గా ఉంటాయి విచ్ ఆర్ వెరీ ఫర్టైల్ టు నెక్స్ట్ వన్ ఇస్ ది కోస్టల్ ప్లెయిన్స్ బ్లూ కలర్లో కనపడుతుంది కదా సో దట్ ఈస్ ఫుల్ ఎ కోస్టల్ ప్లెయిన్స్ నెక్స్ట్ ది పెనిన్సులర్ ప్లెయిన్ సారీ ది పెనిన్సులర్ ప్లాట్యూ దట్ ఈస్ హియర్ యూ కెన్ సి ట్రాంగిల్ షేప్లో ఉంటుంది పెనిన్సులర్ ప్లాట్యూ అనేది నెక్స్ట్ ది ఐలాండ్స్ ఐలాండ్స్ అనేవి కింద డాట్స్ డాట్స్గా కనపడుతుంది కదా ఇది లక్షద్వీప్ ఐలాండ్స్ అండ్ దిస్ ఈజ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సో ఇప్పుడు వీటి గురించి బ్రీఫ్గా చెప్తాను ది హిమాలయాస్ ఇక్కడ బ్లూ షేడెడ్లో ఉండేదంతా ఫస్ట్ గ్రేట్ హిమాలయాస్ అండ్ సమ్ డార్క్ షేడ్ ఈజ్ ద లెస్సర్ హిమాలయాస్ అండ్ ది థర్డ్ వన్ ఇస్ ద శివాలిక్స్ ఓకే ఇవి ఫస్ట్ గ్రేటర్ హిమాలయాస్ లేకపోతే వీటిని హిమాద్రి అని కూడా అంటాము అండ్ నెక్స్ట్ రేంజ్ ఇస్ ది లెస్సర్ హిమాలయాస్

ఇక్కడ చెప్పాను కదా త్రీ ప్యర్ రేంజెస్లో ఉన్నాయని సో అవి గ్రేట్ ఆర్ ఇన్నర్ హిమాలయాస్ ఆర్ ది హిమాద్రి ఓకే ఫస్ట్ దాని పేరు గ్రేటర్ హిమాలయాస్ అయినా లేకపోతే ఇన్నర్ హిమాలయాస్ అయినా లేకపోతే హిమాద్రి అని అయినా అంటాము ఫస్ట్ ఇక్కడ హిమాలయాస్ అనగానే ఆ పేరులోనే ఉంది హిమ్ అంటే స్నో అని ఆలయాస్ అంటే హోమ్ అని సో హోమ్ టు ది స్నో ఓకే స్నోకి అది ఇల్లు హిమాలయాస్ అనేవి సో టోటల్లీ వీటికి త్రీ రేంజెస్ త్రీ ప్యారల్ రేంజెస్ అనేవి ఉంటాయి ఫస్ట్ వన్ గ్రేటర్ హిమాలయాస్ అండ్ ది సెకండ్ వన్ ఈజ్ ది లెస్సెల్ హిమాలయాస్ అండ్ ది థర్డ్ వన్ ఈజ్ ది అవుటర్ హిమాలయాస్ ఆర్ శివాలిక్స్ సో గ్రేటర్ హిమాలయాస్ అంటే ఏందో చూద్దాము అది టోటల్ స్నోతో కవర్ అయి ఉంటుంది ఇందులోనే మనము ఈ హిమాలయా రేంజ్లోని హైయెస్ట్ పీక్ ఉన్న మౌంటైన్స్ చూస్తాము యావరేజ్ హైట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ మీటర్స్ వరకు ఉంటుంది అండ్ ఆల్ ఇట్ ఆల్ కన్సిస్ట్ ఆఫ్ హిమాలయన్ పీక్స్ పెద్ద పెద్ద మౌంటైన్ పీక్స్ అనేవి ఈ రేంజ్లోనే చూస్తాము నెక్స్ట్ ఈస్ హిమాచల్ ఆర్ లెస్సర్ హిమాలయ ఇవి చాలా రగ్గడుగా ఉంటాయి రగ్గడ్ అంటే ఏంది బ్రోకెన్ పార్ట్స్ ఐ మీన్ అన్ఈవన్గా ఉంటాయన్నమాట సో ఈ మౌంటైన్స్ని లెస్సర్ హిమాలయాస్ అని లేకపోతే హిమాచల్ అయినా అంటాము హిమాచల్ ఈజ్ వైడ్లీ నోన్ ఫర్ ఇట్స్ హిల్ స్టేషన్ ఓకే ఫస్ట్ దాంతో ఏముంటాయి హైయెస్ట్ పీక్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి హిమాచల్లో హిల్ స్టేషన్స్ అనేవి ఉంటాయి దీస్ రేంజెస్ హ్యావ్ అన్ యావరేజ్ హైట్ ఆఫ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఓకే దాని ముందుదేమో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ దట్ ఈజ్ Here you can see 3700 to 4500 meters. And the Pirpanchal is the longest range. Next is the Outer Himalayan range or Shivalik's. Okay. the Outer, I mean, Inner Himalayas, Tarvata, him, Lesser Himalayas, Tarvata, Outer Himalayan range. These are comparatively lower range with altitude varying from 900 to. వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ మీటర్ ఓకే ఇవి చాలా తక్కువ హైట్లో ఉంటాయి అండ్ దే ఆర్ కంప్రైజ్ ఆఫ్ ది అన్కన్సాలిడేటెడ్ సెడిమెంట్స్ దట్ గెట్ బ్రోత్ డౌన్ బై ద రివర్స్ ఫ్రమ్ హిమాద్రి రేంజెస్ ఓకే ఇవి ఎలా ఫామ్ అయ్యాయి అంటే ఇఫ్ సపోజ్ ఇక్కడ గ్రేటర్ హిమాలయాస్ ఉన్నాయి ఓకే ఇవి గ్రేటర్ హిమాలయాస్ నెక్స్ట్ దాని కింద వచ్చేసి ఏముంటాయి లెసర్ హిమాలయాస్ లేకపోతే హిమాచల్ సో వీటి ద్వారా ఇక్కడ నుంచి రివర్స్ ఫ్లో అయ్యి ఆ సెడిమెంట్స్ డిపాజిట్స్ అన్నీ ఇలా ఇలా ఉండే ఔటర్ హిమాలయాస్ ఈ సెడిమెంట్స్ ద్వారా కొంచెం హైట్ వచ్చాయన్నమాట ఇలా సో ఇవి ఎలా ఫామ్ అయ్యాయి ఇక్కడ నుంచి రివర్స్ తెచ్చిన ఈ లెస్సర్ హిమాలయాస్ అలానే గ్రేటర్ హిమాలయాస్ నుంచి వచ్చిన సెడిమెంట్స్ అనేవి ఇక్కడ ఫామ్ అయ్యి ఇలాగ మనకి హిమాలయన్ రేంజ్ అవుటర్ హిమాలయన్ రేంజ్ అనేది ఫామ్ అయింది అనమాట సో ఇట్ కంప్రైజెస్ ఆఫ్ అన్కన్సాలిడేటెడ్ సెడిమెంట్స్ వీటిని అన్కన్సాలిడేటెడ్ సెడిమెంట్స్ అంటాము త్రూ రివర్స్ ద్వారా వస్తాయి మనకి సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫిజికల్ ఫ్యూచర్ ఇస్ ది నదర్ అండ్ ప్లెయిన్స్ నార్థన్ ప్లేన్స్ ఓకే నార్థన్ ప్లెయిన్స్ అనేవి ఇక్కడ చూస్తున్నారు కదా టోటల్ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా ఈ గ్రీన్ కలర్లో ఉండే స్టేట్స్ అన్నీ నార్థన్ ప్లెయిన్స్ అంటాము ఇవి దేనివల్ల ఫామ్ అయ్యాయంటే త్రీ మేజర్ రివర్ సిస్టమ్స్ దట్ ఈస్ ది ఇండస్ ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట ఇండస్ రివర్స్ అనేవి టోటల్ ఫైవ్ ఉంటాయి దానికి ఫైవ్ ట్యూబిటరీస్ అనేవి ఉంటాయి ఇలాగా అరేబియన్సీలో కలిసిపోతాయి అన్నమాట సో ఇక్కడ అన్నమాట ఇండస్ రివర్ అనేది నెక్స్ట్ బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్ర ఇక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి అస్సాం నుంచి బంగ్లాదేశ్కి కలిసిపోతుంది అనమాట సో అలాగా బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోయిద్ది అది నెక్స్ట్ గంగా గంగా అనేది కంచి నుంచి ఆర్జినేట్ అయ్యి త్రూ ఉత్తరప్రదేశ్ బీహార్ ఇదంతా ఫ్లో అయ్యి బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్రతో కలిసి ఇలాగ డ్రైన్ అయిపోతుంది సో దీని ద్వారా మనకి ఆ గ్రీన్ కలర్లో ఉండేదంతా నదర్న్ ప్లెయిన్స్ నార్థన్ ప్లెయిన్స్ సో ఈ రివర్స్ ద్వారా మనకి నార్థన్ ప్లెయిన్స్ అనేవి ఫామ్ అయ్యాయి ఇది అరౌండ్ సెవెన్ ల్యాక్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాని స్ప్రెడ్ అయిందనమాట ఈ ఏరియాలో మనకి అల్యువిలల్ సాయిల్స్ అనేవి కనపడతాయి ఓకే ఇదంతా అల్యువిలల్ సాయిల్తో డిపాజిట్ అయి ఉంటుంది దీని ద్వారా మనకి చాలా ప్రాఫిట్ అనేది ఉంటుంది ఇది అగ్రికల్చర్కి చాలా యూజ్గా ఉంటుంది అండ్ మోస్ట్లీ పాపులేషన్ అంతా అక్కడ చాలా ఎక్కువ అనేది ఉంటుంది అనమాట ది లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ లీవ్ ఇన్ దీస్ నార్థన్ ప్లేన్స్ బికాస్ ఎందుకంటే ఎక్కువ జనాలు అక్కడ ఉండేది ఎందుకంటే అది ఫ్లాట్గా లెవెల్గా ఉంటుంది అలానే అగ్రికల్చర్కి చాలా ఫేవరబుల్గా ఉంటుంది అనమాట ఎందుకంటే ఫర్టైల్ ల్యాండ్స్ అండ్ బెటర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ నెక్స్ట్ ఫిజికల్ ఫ్యూచర్ ఇస్ ది పెనున్సులర్ ప్లాట్యూ పెనుసులర్ ప్లాట్చ్యూ అనేది త్రీగా డివైడ్ అయింది ఫస్ట్ వన్ ఇస్ ది సెంట్రల్ ఐలాండ్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ ది డెక్కన్ ప్లాట్యూ అండ్ ది లాస్ట్ వన్ ఈజ్ ది నాగ్పూర్ Here you can see this is the central highland, and second one is the Deccan Plateau, and the third one is the Chota Nagpur. The peninsular plateau defines the physical future of the India. So this peninsular plateau is mainly composed of old igneous, crystalline, metamorphic rocks. And Alane is oh, the oldest landmass. And total ga three ga divide in Japan the central island. డెక్కన్ ప్లాట్యూ అండ్ చోటా నాగ్పూర్ సెంట్రల్ ఐలాండ్ అనేది మేజర్ ఏరియా అనేది మాల్వా ప్లాట్యూ అండ్ సెంట్రల్ ఐలాండ్ వీటి మధ్యలో ఉంటుంది అలానే నర్మదా రివర్కి నార్త్ సైడ్ ఉంటుంది అండ్ ఇఫ్ యూ లుక్ క్లోజ్లీ అట్ ద ఫిజికల్ ఫ్యూచర్ ఆఫ్ ది ఇండియా మ్యాప్ యూ విల్ ఫైండ్ దట్ దీస్ ఐలాండ్స్ అండ్ నార్వర్ ఇన్ ద ఈస్ట్ అండ్ బ్రాడర్ ఇన్ ది వెస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ సెంట్రల్ ఐలాండ్ అనేది ఈస్ట్ సైడ్ చాలా నారోగా ఉంటుంది వెస్ట్ సైడ్ వచ్చేసరికి చాలా బ్రాడ్గా ఉంటుంది అంటున్నారు సో హియర్ యూ కెన్ సి ఇట్ ఈస్ వెరీ నారోవర్ అండ్ వెర్ ఆస్ ద వెస్ట్ సైడ్ ఇట్ ఈస్ వెరీ బ్రాడర్ అండ్ ది డెక్కన్ ప్లాట్యూ అనేది స్ట్రాంగిల్ షేప్లో అనేది ఉంటుంది అండ్ నర్మదా రివర్కి సౌత్ సైడ్ అనేది ఫ్లో అవుతుంది ఉంటుంది అదే సెంట్రల్ ఐలాండ్ అనేది నార్త్ సైడ్ ఉంటుంది నర్మదా రివర్కి సౌత్ సైడు డెక్కన్ ప్లాట్చ్యూ ఉంటుంది అండ్ ద సాత్పురా రేంజ్ అండ్ ద కైమూర్ హిల్స్ అండ్ ద మైకాల్ రేంజ్ విచ్ ఫార్మ్స్ ఇట్స్ ఈస్టర్న్ ఎక్స్టెన్షన్ ఆల్సో కెన్ బి సీన్ ఇన్ ది ఫిజికల్ ఫ్యూచర్ అంటే ఇక్కడ ఏంటంటే ఈ డెక్కన్ ప్లాట్చ్యూ అనేది ఈస్ట్ సైడ్కి స్లైట్గా స్లోప్ అనేది జరుగుతుంది అనమాట అంటే ఇక్కడ కొంచెం హైలో ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లోగా ఉంటుంది అనమాట సో ఇలాగా స్లైట్గా స్లోప్ అనేది చూస్తాము అది ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ చోటా నాగ్పూర్ ప్లాట్యూ అనేది ఆల్రెడీ మీకు చెప్పాను కదా ది ప్లాట్స్లో బ్రీఫ్గా చెప్పాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లాట్యూ గురించి ఉంటుంది ఒకసారి ఆ వీడియో వెళ్ళి చూడండి చాలా క్లియర్గా ఉంటుంది ప్లాట్యూస్ గురించి ఈ చోటానాగ్పూర్ ప్లాట్చ్యూ అనేది ఇండస్ట్రీ పరంగా చాలా ఫేమస్ ఎందుకంటే అందులో చాలా రిచ్ వర్స్ వోర్స్ అనేవి బాగా దొరుకుతాయి అనమాట అంటే ఐరన్ కానీ కోల్ కానీ ఇవన్నీ బాగా దొరుకుతాయి అనమాట చోటా నాగ్పూర్లో నెక్స్ట్ ది ఇండియన్ డెజర్ట్ ఇండియన్ డెజర్ట్ అనేది మనకి ఆరావళి హిల్స్కి వెస్ట్రన్ మార్జిన్స్లో ఉంటుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా సో ది రెడ్ షేడెడ్ ఏరియా దట్ ఈస్ ది థర్డ్ డెజర్ట్ అండ్ అలానే ఇక్కడ మనకి శాండీ ప్లెయిన్స్ అండ్ డ్యూన్స్తో కవర్ అయి ఉంటుందన్నమాట ఈ డెజర్ట్ అనేది అండ్ దీనికి రెయిన్ వచ్చేసి రెయిన్ ఫాల్ అనేది బిలో వన్ ఫిఫ్టీ ఎంఎం ఉంటుంది ఎలాగా యావరేజ్ ఎవ్రీ ఇయర్తో పోలిస్తే సో అదే మనకి ఇక్కడ ఉండే నార్త్ ఈస్ట్ సైడ్ ఉండే స్టేట్స్లో ఐ థింక్ గైరో కాసి హిల్స్ దగ్గర పర్ డేకి ఎంత వస్తుందో రాజస్థాన్లో పర్ ఇయర్కే అంత అనమాట సో యూ కెన్ సి దట్ మచ్ చేంజ్ అందుకనే ఇక్ అక్కడ చాలామంది ఎక్కువ పాపులేషన్ అనేది చూడము రాజస్థాన్లో సో దీనివల్ల వెజిటేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఫాల్ తక్కువ ఉంటుంది కాబట్టి సో అందుకనేసి అక్కడ ఎక్కువ జనాలు కూడా నివసించారు ఆ రాజ ఐ మీన్ తా డెజర్ట్లో లార్జెస్ట్ రివర్ వచ్చేసి లుని అండ్ నెక్స్ట్ వన్ ది కోస్టల్ ప్లెయిన్స్ కోస్టల్ ప్లెయిన్స్ అనేవి మనకి టూ సైడ్స్ ఉన్నాయి ఒకటేమో బే ఆఫ్ బెంగాల్ సైడ్ ఇంకొకటి వచ్చేసి అరేబియన్ సైడ్ సో ఈ టూ కోస్టల్ ప్లెయిన్స్ అనేవి ఇటుపక్క బే ఆఫ్ బెంగాల్తో మిక్స్ అయి ఉంటాయి ఇటుపక్క అరేబియన్ సీ అనమాట కోస్టల్ ప్లెయిన్స్ ఆర్ ఆల్సో డివైడెడ్ ఇక్కడ చూడండి గుజరాత్ ద్వారా దాన్ని కతివార్ కోస్ట్ అంటారు దాని తర్వాత మహారాష్ట్ర గోవా రెండింటిని కలితే మనకి కొన్కన్ కోస్ట్ వస్తుంది అండ్ కర్ణాటక కెనడా కోస్ట్ అండ్ కేరళ మలబార్ కోస్ట్ తమిళనాడులో కోరమండల్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ని సిర్కార్ కోస్ట్ అంటాము ఆర్ ఆంధ్ర కోస్ట్ అండ్ ఒరిస్సా వచ్చేసి ఉత్కల్ కోస్ట్ అండ్ వెస్ట్ బెంగాల్ ఇస్ ది బెంగాల్ కోస్ట్ సో టోటల్గా మనకి ఇవి కోస్ట్ అనమాట ఇలా స్టేట్ని బట్టి డివైడ్ చేశారు వాటి పేర్లు అనేవి నెక్స్ట్ వచ్చేసి నర్మదా అండ్ తాపి అది టూ మేజర్ రివర్స్ దట్ ఫాల్ ఇన్ టు ది సీ యాక్చువల్ మీకు చెప్పాను కదా మన ప్లాట్ సౌత్ ఇండియా అనేది స్లైట్గా స్లోప్ అనేది ఈస్ట్ వర్డ్ అనేది చూస్తాము అందుకని చాలా వరకు రివర్స్ అన్నీ ఈస్ట్ ఫ్లోయింగ్ అంటే బే ఆఫ్ బెంగాల్లోనే డ్రైన్ అవుతాయి కానీ ఇక్కడ కొన్ని రివర్స్ వచ్చేసి అరేబియన్ సీలో కూడా డ్రైన్ అవుతున్నాయి అవే మేజర్ రివర్స్ నర్మదా అండ్ తాపీ సో దిస్ ఈజ్ ది నర్మదా రివర్ అండ్ దిస్ ఈజ్ ది తాపి రివర్ అండ్ వీ సమ్ స్మాల్ రివర్స్ మాహి అని సబర్మతి అండ్ ఇందాక రాజస్థాన్లో లుని రివర్ అని చెప్పాను కదా ఇక్కడ చూడండి లుని అనేది డైరెక్ట్గా అరేబియన్ సీలో డ్రైన్ అనేది జరగదు నెక్స్ట్ వచ్చేసి సుందర్బన్స్ టోటల్ మన వరల్డ్లోనే లార్జెస్ట్ డెల్టా అనేది సుందర్బన్ డెల్టా అని అది మన ఇండియా అండ్ బంగ్లాదేశ్ రెండింటినీ కవర్ చేస్తుంది అనమాట సో ఇది బార్డర్ యాక్చువల్లీ సో ఇక్కడ నుంచి ఇండియా ఉంటుంది ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ సో దిస్ ఈజ్ ది లార్జెస్ట్ వరల్డ్ లార్జెస్ట్ సుందర్బన్స్ డెల్టా ఈ సుందర్బన్ డెల్టా ఎలా ఫామ్ అవుతుందంటే బ్రహ్మపుత్ర అలానే గంగా రివర్ ఆ రెండు కలిసి ఫ్లో అయ్యే దాని దాని ద్వారానే సుందర్బన్స్ అనేవి ఫామ్ అవుతాయన్నమాట గంగా అండ్ బ్రహ్మపుత్ర సుందర్బన్స్ అనేవి ఫామ్ అవుతాయి ఇది వరల్డ్ లార్జెస్ట్ డెల్టా అండ్ అలానే అప్పటి కాలంలో మనకి ట్వంటీ నైన్ స్టేట్స్ సెవెన్ యూనియన్ టెరిటరీస్ ఉండేవి కానీ ప్రజెంట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అండ్ ది ఎయిట్ యూనియన్ టెరిటరీస్ ఆల్రెడీ మన స్టేట్స్ అండ్ మన యూ యూనియన్ టెరిటరీస్ గురించి ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను దాని డిస్క్రిప్షన్ బాక్స్లో దాని లింక్ కూడా పెడతాను ఒకసారి వెళ్ళి చూడండి అండ్ ది నదర్ అండ్ ప్లెయిన్స్ ఆర్ ఫార్మ్ బై ది అల్యూలల్ డిపాజిట్ చెప్పాను కదా ది గ్రో గ్రేట్ నార్థన్ ప్లెయిన్స్ అనేవి అల్లువెలల్ డిపాజిట్తో తో ఫామ్ అయింది అవి ఎలా ఫామ్ అయ్యా అంటే త్రీ మేజర్ రివర్స్ కూడా చెప్పాను మీకు ఇండస్ బ్రహ్మపుత్ర గంగా అని అండ్ ది లాస్ట్ వన్ ఈస్ ది ఐలాండ్స్ ఈ మ్యాప్ లో మనకి ఐలాండ్స్ అనేవి కనపడతాయి చూడండి లక్షద్వీప్ అండ్ ది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అని ఇది అండ్ దిస్ ఈజ్ వన్ దీస్ ఆర్ ది ఐలాండ్స్ అండ్ మనకి మన లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి కొరల్తో ఫామ్ అయి ఉన్నాయన్నమాట సో వీటిని కొరల్ ఐలాండ్స్ అని కూడా అంటాము సో కొరల్స్ అంటే ఏంటి అవి ఎలా ఫామ్ అవుతాయి అంటే ఏంటంటే ఇక్కడ చూడండి ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి యాక్చువల్గా అరేబియన్ సీలో ఉంటాయి ఇవి కేరళకి వెస్ట్ సైడ్ అనేది చూస్తాము వీటిని కొరల్స్గా ఎన్ కొరల్ ఐలాండ్స్ అని ఎందుకు పేరు పెట్టారంటే ఐలాండ్స్ అనేవి కొరల్స్ ద్వారా ఫామ్ అయ్యాయి అంటే ఏంటి ఆ పాలిప్స్ అనే టిన్నీ మెరైన్ యానిమల్స్ అనమాట వీటి స్కెలిటన్స్ ద్వారా అది ఫామ్ అయ్యాయి ఇప్పుడు ఆ ఫాలిప్ అనేది చనిపోయింది అనుకోండి ఆ స్కెలిటన్ అనేది అక్కడ ఉండిపోతుంది దానిపైన కొత్త ఫాలిప్స్ అనేవి గ్రో అవుతాయి మళ్ళీ అవి చనిపోయి ఆ స్కెలిటన్ అలానే పెరుగుతూ 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 పైకి ఐలాండ్ లాగా వచ్చేస్తుంది అనమాట సో వీటిని కొరల్ ఐలాండ్స్ అంటాము అవి లక్షద్వీప్లో చూస్తాము ఇది కొరల్స్తో ఫామ్ అయిన కొరల్ ఐలాండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కొరల్సే అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి కూడా అండ్ నేను వీటి గురించి సపరేట్గా వీడియో అనేది తీసాను లక్షద్వీప్ ఐలాండ్స్ గురించి అలానే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గురించి కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాటి లింక్ అనేది ఇస్తాను వెళ్ళి చూడండి చాలా డీటెయిల్గా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కొరల్స్ అంటే ఏంటి అవి ఎలా ఫామ్ అయ్యాయి అలా లక్షద్వీప్ ఐలాండ్స్లో నీకు క్లియర్గా అనేది ఉంటుంది ఒకసారి వెళ్ళి అందరూ అక్కడికి వెళ్ళి చూడండి మన కంట్రీకి ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకుండే కంట్రీస్ ఏవో చూద్దాము టోటల్గా సెవెన్ కంట్రీస్ అనేవి ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి పాకిస్తాన్ సో ఇక్కడ బోర్డర్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది సో ల్యాండ్ బౌండరీ విత్ పాకిస్తాన్ అండ్ ఇక్కడ చిన్న చిన్న ఏరియా ఉంది కదా ఇది ఆఫ్ఘనిస్తాన్తో కవర్ ఆ బౌండర్ చేసుకుంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ లార్జెస్ట్ టు బౌండరీ వచ్చేసి చైనాతో ఉంటుంది మనకి ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇక్కడ అండ్ స్మాలెస్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్తో లార్జెస్ట్ వచ్చేసి చైనాతో నెక్స్ట్ నేపాల్ అండ్ భూటాన్ మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు ఏంటంటే ల్యాండ్ బౌండరీస్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయి టోటల్గా సో ఈ సెవెన్ కంట్రీస్ అనేవి మనకి ల్యాండ్తో బౌండరీస్ అనేవి ఉన్నాయి అది ఓషన్స్తో ఏమున్నాయంటే మాల్దీవ్స్ అండ్ శ్రీలంక ఓషన్తో రెండు ఉన్నాయి ల్యాండ్తో సెవెన్ ఉన్నాయి టోటల్గా అండ్ అలానే లాంగెస్ట్ బౌండరీ లైన్ అనేది చైనా అన్న కదా చైనా కాదు అది బంగ్లాదేశ్ అనమాట ఇక్కడ చాలా కర్వ్స్ కర్వ్స్ ఉన్నాయి కాబట్టి మనకు చిన్నదిగా అనిపిస్తుంది కాకపోతే బంగ్లాదేశ్తోనే ఎక్కువగా ఉంది అండ్ స్మాలెస్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ అదే ఓషన్స్తో శ్రీలంక అండ్ మాల్దీవ్స్ సో ఇది సిక్స్త్ క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లోని సెవెంత్ చాప్టర్ అవర్ కంట్రీ ఇండియా సో ఆ లెసన్లోని టాపిక్స్ అన్నీ కవర్ చేశాను ఇఫ్ యు లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ హిట్ ది లైక్ బటన్ ఫర్ ద మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే పక్కనున్న బెల్ ఐకొన్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అనేవి మీకు ఫాస్ట్గా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దీని పీడిఎఫ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది అందరూ అక్కడికి వెళ్ళి నా టెలిగ్రామ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అక్కడ నా అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్